మనకి తెలిసిన వారు ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే వారికిక ఆనంద గడియలు ముగిసినట్లే. పెళ్ళయ్యాక తెలుస్తుంది పెళ్ళంతో తలనొప్పి అని జోక్లేసుకుంటాం. వాస్తవానికి పెళ్ళయ్యాక మగవారికి మరింత బాధ్యతలు పెరుగుతాయి. భార్య ప్రోత్సాహంతో అనుకున్న వాటిలో విజయాలు సాధించిన వాళ్ళు చాలా తక్కువే. ఇక కొందరైతే 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని కూడా ఆనందంగా జీవిస్తారు. అయితే నైజీరియాకి చెందిన ఒక ముసలాయన ఒకటి కాదు 2 కాదు ఏకంగా 107 మందిని పెళ్లి చేసుకుని ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఆయన గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నైజీరియాకి చెందిన బిడా ప్రాంతంలో నివసిస్తున్న మహమ్మద్ బెల్లో అబూబుకార్ తన ఇస్లాం మత నియమాలను కూడా పక్కన పెట్టి 107 మందిని వివాహం చేసుకున్నాడు. వీరిలో 10 మందితో విడాకులు తీసుకోగా ప్రస్తుతం 97 మంది భార్యలతో సంతోషంగా జీవిస్తున్నాడు. తను పెళ్లి చేసుకున్న భార్యలందరితో కలిపి 185 మందికి జన్మనిచ్చాడు. వారందరినీ పోషించడానికి అల్లా తనకు శక్తినిచ్చాడని అబూబుకార్ తెలిపాడు. 10 సంవత్సరాల క్రితం అంటే 2008 ఆ సమయంలో అబూబుకార్కి 86 మంది భార్యలు ఉన్నారు. అది తెలుసుకున్న నైజీరియా న్యాయస్థానం అతడిని హెచ్చరించింది. తన 86 మంది భార్యలలో 82 మందికి విడాకులు ఇవ్వాలని పేర్కొంది. కానీ అబూబకార్ దానికి ఒప్పుకోలేదు. దానితో అతడు కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. పైగా జైలు నుండి తిరిగి వచ్చాక మరికొందరిని వివాహం చేసుకుని నైజీరియాలో మరోసారి వార్తల్లో నిలిచాడు. తనకి పోషించే శక్తి ఉంది, తన భార్యలో తనను ప్రేమిస్తున్నారని అప్పట్లో అతను పేర్కొన్నాడు. కానీ 2017 అబూబకార్ నిద్రలో చనిపోయాడు. ఈ కాలంలో భార్యాపిల్లలు ఉన్న చిన్న కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉంటే అలాంటిది అబూబకార్ ఏకంగా 100కి పైగా భార్యలను ఎలా పోషించాడు అని నైజీరియా ప్రజలు అనుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.